हेलो हाय वेलकम बैक टू माय चैनल नेनु इंट्लोने मैंगो जेली ईजीगा तैयार चेसुकोवालो मीकु चूपिस्तानु दानि रेसीपीनी इप्पुडु मनं चूद्दां। रेसीपीनी चूसे मुंदु ना वीडियोस गनुक मीकु नच्चिनट्लयिते प्लीज सब्सक्राइब लाइक एंड शेयर माय चैनल। मुंदुगा मनं ఇలా మ్యాంగోస్ని శుభ్రంగా కడుక్కొని పీల్ చేసుకొని కట్ చేసుకోవాలి। ఇప్పుడు మ్యాంగోస్ని ఇలాగా పీల్ చేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని మనం మిక్సీకి వేసుకుందాం। ఇప్పుడు మన మ్యాంగో రెడీ అయిపోయింది, ప్యూరీ అయిపోయింది। ఇప్పుడు మన మ్యాంగో ప్యూరీని ఒక కడాయిలోకి వేసుకుందాం। प्यूरी रेडी चेसुकुन्नाम कदंडी, इप्पुडु दीनि ओक कड़ाईलो वेसुकुन्नाम। इप्पुडु मैंगोनी मिक्स चेसुकोनी इलागा प्यूरीला चेसुकुन्नाम कदा, इप्पुडु मनं स्टव् मीद पेट्टुकोनी दीनि सिम्लो उडिकिंचुकोवाली। इप्पुडु स्टव् वेयिंचुकोनी मैंगो प्यूरीनी उडिकिंचुकोवाली। इंदुलो शुगर गानी इंकेम वेयाल्सिन लेदु, ఇలాగా సిమ్ లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగు అంటుకుంటుంది। ఈ మ్యాంగో దీన్ని మనం షుగర్ వేసుకోకపోయినా స్వీట్ గానే ఉంటుంది, కాకపోతే ఎవరికైనా ఇంకా కొంచెం స్వీట్ కావాలనుకున్న వాళ్ళు తగినంత షుగర్ వేసుకోవచ్చు। చూసారు కదా, ఇప్పుడు మన మ్యాంగో జెల్లీకి రెడీ అయిపోయింది, ప్యూరీ అంతా దగ్గరికి వచ్చింది। ఇలా అవడానికి దాదాపు మనకి 15-20 మినిట్స్ పడుతుంది। మన మ్యాంగో జెల్లీ రెడీ అయిపోయింది, ఒక ప్లేట్ లో వేసుకొని ఎండలో పెట్టుకోవాలి। ఇప్పుడు ప్లేట్ కి కొంచెం నెయ్యి రాసుకుంటాను, నెయ్యి గాని ఆయిల్ గాని రాసి గ్రీజ్ చేసుకోవచ్చు ప్లేట్ కి, అప్పుడు మన మ్యాంగో జెల్లీ ఈజీగా బయటకు వచ్చేస్తుంది। ఇలా ప్లేట్ లో వేసుకున్నాక ఇలాగా చుట్టూరు ఇలాగా సర్దుకోవాలి ఈవెన్ గా రావడానికి। నేనైతే చిన్నగా చేస్తున్నాను మ్యాంగో జెల్లీ, చిక్కగా కావాలన్నా చిన్న ప్లేట్లో లోతు ప్లేట్లో వేసుకొని చిక్కగా కూడా చేసుకోవచ్చు, కాకపోతే పల్చగా అయితే మనకి 2 డేస్లో ఎండిపోతుంది, అదే థిక్ అయితే 4-5 డేస్ పడుతుంది। ప్లేట్లో వేసుకున్నాక ఈవెన్గా సర్దుకొని ఇప్పుడు మనం దీన్ని ఎండ్లో పెట్టుకుందాం। ఇప్పుడు ఇలాగా ఎండ్లో పెట్టుకున్నాం, దీనిపైన ఇలాగా పల్చని క్లాత్ వేసుకుంటే డస్ట్ ఏం పడకుండా చక్కగా బాగుంటుంది। 2 డేస్ పడుతుంది ఎండడానికి। 2 డేస్ ఎండలో పెట్టుకున్నాం కదా, ఇప్పుడు మన మ్యాంగో జెల్లీ రెడీ అయిపోయింది, ఆరిపోయింది, ఇలా చేతికి కూడా అంటుకోవట్లేదు। ఇప్పుడు ఈ మ్యాంగో జెల్లీని ఒక చాకుతో ఇలా చుట్టూరు తీసుకొని మనం కట్ చేసుకోవాలి। ముందు ఇలాగా కొంచెం కొంచెం ఇలాగా ఒకసారి ఇలాగా చాకుతో తీసేసి ఇలా చాకుతో కొంచెం ఇలా పైకి తీసేసి ఇలా చేత్తో మనం తీసుకోవచ్చు, చాలా ఈజీగా వచ్చేస్తుంది ప్లేట్ నుంచి। చూసారా మన మ్యాంగో జెల్లీ ఎంత బాగుందో ట్రాన్స్పరెంట్గా, ఇలాగా మనం ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు। చూసారా ఇలాగా కట్ చేసుకున్నాక ఈ పీసెస్ని మనం 8 కంటైనర్లో పెట్టుకుంటే 1 మంత్ దాకా పాడవకుండా ఉంటుంది। చూసారు కదండి మన మ్యాంగో జెల్లీ ఎలా రెడీ అయిపోయిందో, ఇందులో ఎటువంటి షుగర్ కానీ ప్రిజర్వేటివ్స్ కానీ వాడలేదు కాబట్టి ఇది చాలా హెల్దీ। మనం దీన్ని ఒక 8 కంటైనర్లో స్టోర్ చేసుకుంటే 1 మంత్ దాకా పాడవకుండా ఉంటుంది। ఈ మ్యాంగో సీజన్లో మనం ఇలాగా
తయారు చేసుకొని పెట్టుకుంటే మ్యాంగో సీజన్ తర్వాత కూడా మనం మ్యాంగోని ఎంజాయ్ చేయొచ్చు.